ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే హాట్ హాట్ గా మారిపోయాయి. వారాహ యాత్ర ఓ పక్క, నారా లోకేష్ గారి యువగళం ఇంకో పక్క, గడప గడపకు కార్యక్రమం పేరుతో కూడా వైసీపీ నేతలు తిరుగుతారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు ఒక 4 వర్క్షాప్లు అయితే నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ వర్క్షాపు 2 April జరిగింది. దాదాపు ఒక 80 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 5 వర్క్షాప్ జరగబోతోంది 21 తేదీన. ఈ వర్క్షాప్లో ఇంకా తేల్చేయబోతున్నారు అనేది ఆల్రెడీ గతంలో కూడా ఇదే ప్రచారం జరిగింది, కానీ సైలెంట్గా చెప్పాల్సింది చెప్పి పంపించారు. కాకపోతే ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నం అవడం, మూకుమ్మడి దాడి కూడా పెరగడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదే టైంలో కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఆయన క్లియర్గా చెప్పేస్తారా ఈసారి తొలి విడత, ఎవరెవరు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు అనే ప్రచారం. నిజంగా ఇది తొందరపాటు అవుతుందా లేదంటే జాగ్రత్త పడే పరిస్థితి వచ్చిందని అనుకోవాలా వైసీపీకి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, రోజులు మారే కొద్దీ ప్రచారాలు ముమ్మడి ఒక రకంగా మూకుమ్మడి దాడి వైసీపీకి జరగబోతుంది అనుకున్న టైంలో రేపు 21 వర్క్షాప్ జరగబోతుంది అనేది అఫీషియల్గా అయితే ఇంకా రాలేదనుకుంటా. ఆల్రెడీ గతంలో చేశారు కాబట్టి ఖచ్చితంగా వర్క్షాప్ ఉంటుంది, ఎందుకంటే అదే లాస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఎలా ఉండబోవచ్చు ఈసారైనా ఏమన్నా ఒక క్లారిటీ ఉంటుందా, తేల్చేస్తారా అనేది? ఏం తేల్చడానికి, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఏమన్నా తీసేటట్టు అయితే తేల్చాలి. అక్కడ ఎవరిని తీసేటట్టు ఏం కనిపించట్లేదు. 4-5 చెప్పారు, వాళ్ళు వెళ్ళారు, అది తప్పించి ఏం లేదు మ్యాక్సిమం. మిగతా అయితే ఇంకొక 5-10 మందినే అన్న ఉంటారేమో, ఇంకో ఇప్పుడు ఇప్పుడు చేయకపోవచ్చు, ఎందుకంటే అవతల వాళ్ళు పవర్ఫుల్గా ప్రిపేర్ అయినప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ కానీ ఆయన నిర్ణయాలు కానీ ఏదో చాలా వేగంగా ఉంటాయి, ముక్కుసూడిగా చెప్పేస్తారు, ఇలా నాంచే ధోరణి అయితే ఉండదు అంటారు కదా. అందుకే ఒక 30-32 మంది ఎమ్మెల్యేలకు అయితే ఈసారి నోటీసులు ఇచ్చేస్తారు, మీకైతే సీట్లు ఉండవని చెప్పేస్తారు అనేది నిజంగా అలా చెప్తారా? నేను అనుకోవడం ఇంత, ఆయన అట్లాగైతే కనుక మంత్రివర్గంలో ఈ రెడ్లను ఉంచకూడదు కదా, బుగ్గన నేను లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వాళ్ళు ఉంచకూడదుగా. అంటే ఆయన మీదన ఒక క్రూరుడు లేకపోతే ఇదనేది ఒక ఫీల్ అయితే వేస్తున్నది, కానీ రాజకీయ పరంగా అయితే కనుక వెనక ముందు చూసుకుంటాడనడానికి సాక్ష్యం ఉంచడం, బీసీలను ఉంచడం, ఒక్కళ్ళని కూడా మార్చలేదు కదా, బీసీలని మార్చలేదు, ఇంకా పెంచారు కాపుల్లోనే కొంత మార్చారు, ఎస్సీలో కూడా మార్చారు, తగ్గించారు, అంతే తప్పించి అక్కడ సీన్ లేదు. అంటే ఆయన రాజకీయ ప్రయోజనం ఆశిస్తాడు తప్పించి ముక్కుసూటిగా రాజకీయ ప్రయోజనం పోగొట్టుకోడు. రాజకీయ ప్రయోజనం వస్తుంది అనుకున్నప్పుడు ఇది కొన్ని వదిలేస్తుంటాడు. అంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో, సీట్ల ఎంపిక విషయంలో అయితే ఆయన ముక్కుసూటిగా వెళ్తారు కదా, అంటే చంద్రబాబు గారితో పోలిస్తే నాంచరు కదా, లాస్ట్ నిమిషం వరకు ఉంచి ఎవరికైనా ఒక టెన్షన్ పెట్టేసి సీట్ వస్తుందా, అదైతే చేయరు కదా. లేదు, అందులో డౌట్ ఏంటి, అందులో క్లియర్, ఆయన అందులోనే ప్రాక్టికల్ గానే ఉంటాడు. దాంతోపాటుగా ఆల్రెడీ చాలా మందికి చెప్పేశారు ఇప్పటికే. నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్నదల్లా ఏంటంటే, ప్రస్తుతం నేను వింటున్నది అయితే అంటే ఇన్ఛార్జీలు చాలా నియోజకవర్గాలకు పెట్టేశారు కదా, 175 ఆల్రెడీ ఫిక్స్డ్, ఇంకా అయితే గీతే ఓ 10-15 మందిని ఆయన మారుస్తారండి. ఇప్పుడు అది ఆగిపోయారేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ కనుక లేకపోతే వెంటనే వాళ్ళు తీసుకోవడానికి రెడీలో ఉన్నారు. సీట్లు కోల్పోతున్న సిట్టింగ్లు ఎవరు అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు మన చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు, నాకేమన్నారు ఎమ్మెల్సీ ఓపెన్ గా చెప్పాడు, అట్లా నలుగురే చెప్పారు. ఇంకా తర్వాత వాళ్ళంటే ఆ 4 పక్క వెళ్ళిపోయారు, వేరే వాళ్ళని కూడా పెట్టేశారు, ఇంకా వేరే వాళ్ళని లేదు ఇక్కడ ఇంతవరకు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళు సరి చేసుకున్నచ్చు సరి చేసుకోకపోయి ఉండొచ్చు, ఆ వార్నింగుల ద్వారా వాళ్ళు మారుండొచ్చు మారకపోయి ఉండొచ్చు. 25-30 మంది అయితే కనుక దాంట్లో ఈయన చెప్పినట్టుగా బలవంతంగా వెళ్ళలేదు, దానికి వాళ్ళు చెప్పే కారణం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొడాలనాని ఆయన చెప్పిన దాంట్లో 1000 మంది కూడా చేయలే, ఇంటింటికి బొమ్మనమాట. కానీ అదే కొడాలనాని దగ్గరికి పోయాడు ఈయన ప్రోగ్రామ్కి, మరి అప్పుడు కొడాలనానికి టికెట్ ఇస్తానట్టే ఇవ్వనట్ట. బేసిక్గా కొంతమందికి ఏంటంటే ఒక ఈగో ఉంటుంది, అనా మీరు చెప్పినట్టు మేము సొంత సొందుకు పోతాం, నా కొడుకులు తిట్ట ఇట్టగా మాట్లాడతాడు కొడాలని, ఇట్టగా మాట్లాడతాడు. అదే అనేది నా కొడుకులకి మేము ఎందుకన్నా సమాధానం చెప్పుకునేది, నీకు ఎందుకు నువ్వు టికెట్ నేను తీసుకుని వస్తాను, గెలిచే బాధ్యత గెలిపే బాధ్యత పేరు నాని అయినా అంతే మాట్లాడారు అక్కడ వీళ్ళని. అలానే నీకేంది ఇగో నా ఇట్టగే మాట్లాడు అట్లాంటి నవ్వేసి వదిలేస్తాడు. ఇంకోటి అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా ఎవరున్నారు, బేసిక్గా కొడాలనానికి నెగిటివ్ ఉందనుకుంటే కొడాలనానికి వ్యతిరేకంగా ఇవాళకి ఇవాళ జగన్ ఎవరిని తయారు చేయగలడు? ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక కొడాలనాని, ఒక పేర్ని నాని, ఒక బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఒక రోజా, ఇట్లాంటి వాళ్ళకి అక్కడ ఆల్టర్నేటివ్స్ లేరు. ఇంకా అంబటి రాంబాబుకి ఆల్టర్నేటివ్ ఉంటాడు, ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి ఉంటాడు, కానీ ఈ జోగి రమేష్కి ఇట్లాంటి వాళ్ళకి లేరు అక్కడ. కాబట్టి ఏం మార్చాలి, కానీ వాళ్ళు జనంలో తక్కువ తిరుగుతారని నీకు తెలుసు, తిరగమని మొత్తుకున్నాడు, గట్టిగా చెప్పాడు, సీరియస్గా చెప్పాడు, కాగితాలు రాసి ఇచ్చాడు,
ఎంటర్లేదని బోర్డు పెట్టి చూపెట్టాడు. అయినా వాళ్ళు మారలా. ఏంటంటే వాళ్ళకి ఇగోయిస్టిక్ యాటిట్యూడ్. అరే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడే గెలిచామంటాడు కూడా. తెలుగు కాంగ్రెస్ వీళ్ళ నాన్న ఉన్నప్పుడే తెలుగుదేశం తరపున గెలిచాడు కదా. జగన్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడే తెలుగుదేశం తరపున గెలిచాడు. అదే సందర్భంలో చంద్రబాబు అన్ని చోట్ల గెలిచిన చోటే వైసీపీ తరపున గెలిచాడు. అంటే నియోజకవర్గం మీద పట్టుంది. పోల్ మేనేజ్మెంట్ ఎవరి నిమిషంలో ఏం చేయాలో, కాళ్ళే పట్టుకుంటాడో ఏళ్ళే పట్టుకుంటాడో తెలియదు. ఈయనకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలిగింది దేవినేని అవినాష్ ఉన్నప్పుడు గెలిచాడు. ఇప్పుడు అతను ఉన్నాడు వెనుగండరావు. ఇతను ఏమన్నా చెక్ పెట్టగలడు, ఎందుకంటే ఇంతకుముందు అక్కడ ఉన్న రావి వాళ్ళు పోయారు. అంతకుముందు రావి వాళ్ళకి రావి వెర్సెస్ కటారి గుడివాడ అండి, మా చిన్నప్పుడు ఊళ్ళో కనబడే రావి కుటుంబము కటారి కుటుంబాలకు మధ్యన గొడవగా ఉండేది. కటారి వాళ్ళు గెలవడం తక్కువ, ఒకసారి గెలిచినట్టున్నాడు ఆయన మంత్రి అయ్యాడు. వీళ్ళు గెలిచేది ఎక్కువగా ఉండేది రావి వాళ్ళు. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇద్దరు అవుట్ అయిపోయారు అసలు పాలిటిక్స్ నుంచి. అవుట్ అయిపోయి వెనుగళ్ళరావు తెలుగుదేశం వైపు నుంచి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాల నాని వచ్చాడు. కొడాల నాని తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టేదాకా అక్కడ రావి వాళ్ళదే రాజ్యం. వాళ్ళు వరుసనే దెబ్బతినటం మిగిలినప్పటి నుంచి ఈ కథ మారింది. అక్కడి నుంచినే సీన్ చాలా తేడా వస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే టికెట్ల పరంగా అయితే కనుక ఇంకేం చెప్పకపోవచ్చు నేను అనుకోవడం. అంటే పేర్లు ప్రకటించేసి ఇంకా బరిలోకి దింపుతారా? డ్యూటీ టైప్లో ఈవినింగ్ వెళ్ళిపోతాడు, పొద్దున పొట్ల నుంచి మాత్రం ఉంటాడు. ఈవినింగ్ అయ్యేటప్పటికి అట్లా ఉంటుంది. కాబట్టి అట్లాంటివి ఉంటాయి. నేను విన్న కాన్సెప్ట్ అయితే ప్రస్తుతం ఇప్పటికీ కొంతమందిని విడిగా అడుగున్నారు మొన్న మధ్యన మంత్రుల్ని క్యాబినెట్లో. రేపు మరి బయటికి అది రావచ్చు రాకపోవచ్చు. మీరు ఇక మనకి ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా మీరు ఎంత ఖర్చు పెట్టగలరు 2014 లాగా చెప్పొద్దు నాకు. చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మళ్ళీ నాకు అక్కడ పొలం ఉందన్నా, అమ్ముడు పోలేదన్నా, నేనేం చేయలేకపోయానన్నా అని తర్వాత చెప్పొద్దు. ఏదున్నా సరే క్యాష్ ప్రిపేర్ చేసేసుకోండి డిసెంబర్ కల్లా. ఎలక్షన్ డిసెంబర్ కాదు, డిసెంబర్ కల్లా క్యాష్ ప్రిపేర్ అయిపోయి సిద్ధంగా ఉండాలి. అది నీ దగ్గర స్థలం ఉందా, పొలం ఉందా, బంగారం ఉందా, 2000 రూపాయల నోట్లు ఉన్నాయా, ఏముంటాయి నీ ఇష్టం. ఫైనల్ లంసమ్ అమౌంట్ 2019 ఏం చేశాడు, 2014-19 తేడా ఏంటి? 14 అట్లా చెప్పిన వాళ్ళని నమ్మేసి టికెట్లు ఇచ్చేసాడు. అట్లాగా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నోడు 5 కోట్లు 10 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. ఎందుకంటే జగన్ పేరు మీద వెళ్ళిపోతున్నాంలే మనం అనే ధైర్యంతో. తీరా చూస్తే ఆ డబ్బులు చివరిలో పంచలేకపోవడం వల్ల దెబ్బతిన్నారు. 2019 ఏం చేశాడు, ఏడాది ముందు నుంచినే బిగిన్ చేసేసి ప్రతి ఒక్కళ్ళది నా దగ్గర పొలం ఉందంటే అమ్మేసి డబ్బులు పట్టురా అన్నాడు, ఇల్లు ఉందంటే అమ్మేసి డబ్బులు పట్టురా అన్నాడు. అమ్మేశారు నాయకులు, అమ్మి క్యాష్ తెచ్చిచ్చారు కట్టలు. మొన్న ఈ మధ్యన మేకపాటిను వీళ్ళు అంటున్నారు చూడండి, మేము డబ్బులు ఇచ్చామని. అదే ఎలక్షన్ ఖర్చు పెట్టేటప్పుడు అంతకుముందు ఫండ్ కూడా కాదు పంచి పెట్టడానికి, వాళ్ళ నియోజకవర్గానికి పంచిపెట్టే పనిని ఇతను ప్రొఫెషనల్ గా చేశాడు. ఎందుకు అంతకుముందు వాళ్ళకే అప్పు చెబితే పనిచేశామని చెప్పారు, మేము ఇంత పంచాము అంత పంచామని చెప్పారు. అట్లా దాన్ని వీళ్ళు ఈ కోణంలో చెప్పుకొచ్చారు. అది ఓవరాల్ గా ఫండింగ్ అంతా కూడా కలెక్ట్ చేసేసి ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఊరికి ఎవరో కొంతమంది ఇళ్లలో దాచిపెట్టారా, ఎక్కడ దాచిపెట్టారనేది ఎవరికి తెలియని లేదు. డబ్బులు అంతా జాగ్రత్తగా కట్టి పెట్టారు, టైంకి పర్ఫెక్ట్ పేమెంట్ జరిగింది. అధికారంలో ఉన్న తెలుగుదేశానికి తెలియనియకుండా జరిగింది. ఆ రోజు పర్ఫెక్ట్ గా చేసుకొచ్చింది ఐపాక్. ఐపాక్ నిజంగా చేసిన పని అదే. ఆ పనిని ఇప్పుడు కూడా మొత్తం ఫిక్స్ చేసేసుకుని డబ్బులు అయితే ఇక్కడ కొంతమంది నేను పెట్టలేను, ఇప్పుడు పేరు నాని లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నా దగ్గర అంత డబ్బు లేదు అంటుంటాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏమన్నా అంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు నువ్వు చెప్పు, ఆ పైన అమౌంట్ నేను సర్దుతా. అది నువ్వు పదే అయితే పదే చెప్పు. వీళ్ళ భయం ఏంటంటే పదే నా దగ్గర ఉందంటే కనుక వేరే వాడిని తెచ్చి పెడతారేమో అని భయంతో చెప్పలా 14. అందుకని ఈసారి అట్ట 19 అట్ట కాకుండా డబ్బులే తీసుకుని సెక్యూరిటీ చూసుకున్నాడు. ఈసారి అట్లా కాకుండా ఈ రూట్లో నువ్వు ఎంత ఖర్చు పెడతావు చెప్పేసి అది సిట్టింగ్లో అందరికీ కూడా అదే వర్తిస్తుంది. అట్లాగే లేని వాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది. వీళ్ళు ఇప్పుడు నిజాలు చెప్తారు లేదో తెలుస్తుంది. అంటే అంతే అతను కార్పొరేట్. ఇప్పుడు ఐపాక్లు రాబిన్ శర్మలు ఎందుకు వచ్చారు? ఇదివరకు రాజకీయ నాయకుడే పర్ఫెక్ట్ పోల్ ఇంజనీర్. ప్రతి జిల్లా నాయకుడు నేను చూసిన అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు, దేవినేని నెహ్రూ కానీ, గంగవేటి రంగా కానీ, లేకపోతే కనుక అతని పేరేంటి ఎంకే బేగ్ కానీ, జలీల్ ఖాన్ కానీ, ఇట్లాగ అంటే కళ్ళెదురుగుండా చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పోల్ ఇంజనీర్లే. వాళ్ళు వాళ్ళ నాయకుడికి చెప్పేస్తారు, సార్ మనకి టోటల్గా ఇంత గ్యాప్ ఉంది, నేను కొద్దిగా చూస్తున్నా. ఇప్పుడు నెహ్రూ లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే
తనకి పడే ఓట్లెంతో తనకు క్యాలిక్యులేటెడ్ ఉంది. నెహ్రూ కానీ కోడెల శివప్రసాద్ కానీ వీళ్ళందరూ చేసే పని ఏంటంటే, అతను ఎవరు మన కర్ణంబలరాము పరిటాల రవి వీళ్ళందరూ వీళ్ళకి పడే ఓట్ల ఏంటో తెలుసు ఎక్కడో, వాళ్ళని వరకు పోలింగ్ బూత్ దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత హడావిడి నడుస్తుంది. ప్రత్యర్థి ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరన బందోబస్తు చేస్తారు రానీకుండా. స్వయంగా నెహ్రూనే కూర్చున్న రోజులు ఉన్నాయి అక్కడ. గుణదల దగ్గరికి వెళ్ళి నెహ్రూ స్వయంగా కూర్చున్న రోజు అంటే ఆయన రోడ్డు మీద కూర్చుంటే అతను ఎదురుకుండా ధైర్యంగా వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తాడు. అంటే తనకి ఓట్లు పడే వాళ్ళది వరకు నడిచేసి రెండో వాళ్ళ ఓట్లు రానియకుండా పోలింగ్ బూత్ దగ్గరికి రాని, ఒకవేళ వస్తున్న ఇతన్ని చూసి భయంతో వెళ్ళి ఓటేయాలి ఇతనికి, ఆ టైపు. రెండవది అప్పట్లో ఎవరెవరు రారో హౌస్ టు హౌస్ లెక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర, అప్పుడు వాళ్లే చేసుకునేవాళ్ళు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసుకుని వాళ్ళ ఓటర్లు ఎవరు, వాళ్ళ ఓటర్లో రానోళ్ళు ఎవరు, సెలవు లేకపోతే వేరే ఊళ్ళకి వెళ్ళుండినో పెళ్ళో పేరెంటమో చావు ఎవరైతే ఉంటారో ఆ స్లిప్పులు వేరే వాళ్ళని రెడీలో ఉంచుకుంటారు దొంగ ఓటర్ని, వాళ్ళ చేతికి ఆ స్లిప్ ఇచ్చేసి వాళ్ళకి. ఇప్పుడంటే ఓటర్ ఐడి కార్డులు ఇవన్నీ వచ్చినాయి, అప్పుడు అదే ఉండేది కాదు. స్లిప్ చేతిలో పెట్టుకుంటే చాలు, ఆ స్లిప్తోనే వెళ్ళి ఓట్లు వేసేవాళ్ళు. నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసినాయి ఫీల్డ్లో, అట్లాగే వెళ్ళి ఓట్లు వేసేవాళ్ళు. మధ్యాహ్నం రెండు తర్వాత అంతా దొంగ ఓట్లే, మధ్యాహ్నం రెండు తర్వాత అన్ని దొంగ ఓట్లే. అయ్యా ఈ వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన మనుషులు పొద్దున్నే దొంగ ఓట్లు పడిపోయి, ఎవరైతే నియోజకవర్గంలో ఉండరో వాళ్ళ ఓట్లు పొద్దున్నే ఫస్ట్ అవర్స్లో లేచిపోతారు, కొంచెం ఖాళీ ఉంటాయి కూడా అప్పుడు వేసేస్తారు. ఆ తర్వాత సాయంత్రం రిగ్గింగ్ జరిగేది, బూత్ క్యాప్చరింగ్లు జరిగాయి, ఇదంతా పోల్ మేనేజ్మెంట్ అని చెప్పేవాడు. అట్లా గ్రౌండ్ లెవెల్లో జరిగాయి ఆ సిస్టమ్ నుంచి. ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ ఇది, ఇప్పుడు ఆ నాయకులు ఈ పెద్ద నాయకులు నమ్మట్లా. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా, తీసుకున్నట్టే ఉంటారు, ఫైనల్ గా రాబిన్ శర్మ అట్లే అంటారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాయకులు ఫీడ్బ్యాక్లు అన్ని వింటారు, ఫైనల్ గా ఐపాక్ దే వింటారు. వాళ్లే ఇప్పుడు ఈ పోల్ మేనేజర్లు, ఏ నియోజకవర్గంలో ఎవరికి అనుకూలంగా వస్తే ఎవరికి వ్యతిరేకంగా వస్తుంది. కానీ వాళ్ళు చెప్పినట్టునే నడుచుద్దా, కొన్ని చోట్ల వాళ్ళు వద్దన్న వాళ్ళకి గెలిచారు, వాళ్ళు అవునన్నటువంటి వాళ్ళు ఓడిపోయారు. నివేదిక ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం ఖచ్చితంగా ఉండొచ్చు దాంట్లో. అంటే వాళ్ళు ఇప్పటికే అయితే అభ్యర్థులని మార్చడం లాంటివి చేయకపోవచ్చు, నీ మీద బాగా నెగిటివ్ ఉంది అయినా నిన్ను నమ్మిస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ అందులో ఆ నివేదికలో ఆ నలుగురిది మాత్రం అదే కారణం. ఆ నలుగురు కూడా వెళ్ళిపోయినట్టే కదా, ఆ నలుగురు వేరే వాళ్ళు కదా. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే అట్లా వెళ్ళిన చోట్లది సమస్య ఉంది. ఇప్పుడు లైక్ ఇప్పుడు శ్రీదేవి ప్లేస్లో ఎవరు దొరికారు, అలాగే ఇతను ఈవిడ శ్రీదేవి ప్లేస్లోనే మాణిక్య వరప్రసాద్ అన్నారు, మళ్ళీ అక్కడ ఇంకొకళ్ళని ఎవరినో ఆయన్ని పాపం అటు ఇటు కాకుండా చేశారు మాణిక్య వరప్రసాద్, ఇబ్బంది పెడుతున్నారు. ఓ రోజు ఇన్ఛార్జ్ అన్నారు మళ్ళీ కాదన్నారు, మళ్ళీ ఇంకోళ్ళు అంటారు. ఆయన చాలా పాపం సాఫ్ట్ క్యారెక్టర్, ఊరికి రోడ్డు మీద పడి గొడవలు పడే క్యారెక్టర్ కాదు. అట్టాంటి వాడు పాపం ఎమ్మెల్సీ వదులుకుని వస్తే మళ్ళీ ఎమ్మెల్సీ ఆ రెండేళ్లదే ఇచ్చారు, కానీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి ఆయన, అటు ఇటు కాకుండా రోడ్డు మీద నుంచో పెట్టారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అదే తిడుతున్నారు, ఆయన నీకు పిలిచి ఇచ్చాము ఎంపీ ఎమ్మెల్సీ పదవి నువ్వు తీసుకెళ్ళి అక్కడ చేరావు అని చెప్పేసి అట్లుంది. కానీ ఎస్సీ ఎస్టీలు ఇతనికే మొగ్గు చూపుతున్నారు కదా అన్న ఉద్దేశంతోనే ఆయన వచ్చాడు మాణిక్య వరప్రసాద్. ఇప్పుడు ఆయనకి అక్కడ టికెట్ ఉంటుందో లేదో తెలియదు. రేపు పొద్దున మేకతోటి సుచరిత విషయంలో మొన్నటి వరకు కూడా చాలా హడావిడి నడిచింది, ఇప్పుడైతే ఇప్పుడు ఆమె భర్తగా పదవి ఇచ్చారా మచిలీపట్నం పోటీకి సంబంధించి, అది కూడా సెటిల్ చేశారు ముందే అనేది ఒకటి. కొన్ని చోట్ల ఇప్పుడు కపట్రాల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు, ఒక 20-30 వేల ఓట్లు తెచ్చుకోగలిగిన నాయకులను అందరినీ తెచ్చేసుకుంటున్నాడు జగన్. అది కాంగ్రెస్ లో ఉన్నోళ్ళైనా వేరేగా తటస్థంగా ఉన్నోళ్ళైనా లేకపోతే తెలుగుదేశంలో రెబల్స్ అయ్యి అంటే తెలుగుదేశంలోనే ఆశిస్తూ తమకు రాదని ఫీల్ అవుతున్న వాళ్ళైనా అందరినీ తెచ్చేస్తాడు ఇక్కడికి. వాళ్ళకి అవసరమైతే ఆ హామీ ఇస్తాడు ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్, ఇతను హామీ ఇస్తే చేస్తాడన్న నమ్మకం వాళ్ళలో కూడా ఉంది. ఆ విషయంలో మొహమాట పెంబడట్లేదు అతను, వాళ్ళలో 100కి 90 వరకు చేస్తాడు ఇతను అనేటువంటి ఫీలింగ్ ఉంది. అది వాళ్ళు అందుకని వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈయన చేయబోతున్నటువంటిది నేను వింటుంది అయితే కనుక ఇది పోను, ఈ అభ్యర్థులది ఇదంతా అమౌంట్ ఈ గోల ఒకదాంతో పాటుగా కొడుకుల్ని వారసుల్ని వద్దంటున్నారట ఈసారి, ఈ దఫా వారసులు వద్దు సీనియర్లే ఉండాలి అని చెప్పబోతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు క్రిందసారి ఆ తప్పు చేసినే దెబ్బతిన్నాడు ఆయన, అధికారంలో ఉండినే
కొడుకులకి వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇప్పుడు కూడా దానికి ప్రిపేర్డ్ గానే ఉన్నారు వాళ్ళు చాలా వరకు. ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు కదా, పరిటాల్కి ప్లస్ అయ్యన పాత్రకి కొడుకు. ఇప్పుడు గంటాకి మరి కొడుకు కూడా ఇస్తారని తెలియదు. ఇట్లాగా ఇక్కడ ఏంటంటే ఇద్దరికినో లేకపోతే వాళ్ళలో ఒక అంటే వాళ్ళు క్రింద సార్ దెబ్బతిన్నారు కదా. అట్లాగా ఇక్కడ కాకుండా ఈ ట్రిప్ చాలా డేంజరస్ సిచ్యుయేషన్ లో ఉన్నాం మనం, నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కాబట్టి. ఇప్పుడు ప్రయోగాలు వద్దు, ఈ ట్రిప్ గెలిస్తే తెలుగుదేశం పని అయిపోతుంది ఇక, అప్పుడు నేను నెక్స్ట్ మీ వారసులకు ఇస్తాను అని చెప్తారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కొడుకు, తర్వాత పేరు కొడుకు, భూమన్న కొడుకు, ఇట్లాగా రంగంలో ఉన్నారు చాలా మంది. దాదాపుగా 25-25 తమ కొడుకులకి ఎవరో ఒక నాయకుడు అవుతా అంటున్నారు అనమాట. ఏది మీరు ఆడపిల్లలు కాన్న వాళ్ళు అదృష్టవంతులండి, మగపిల్లలకి అంటే మేము ఇప్పుడు మధ్యలో వెళ్ళి అస్త్ర సన్యాసం చేసుకుని ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఇచ్చేయాలి వారసత్వాలు, అప్పచెప్పాలా, అట్లాగుంది మా పరిస్థితి అనేసి వాళ్ళ ఇళ్లలో భార్యలు ఇక్కడ మగాడు ఒంటరి. అది ఇంకా చంద్రబాబు గారి దగ్గర నుంచి ఉంటది అలా అనుకుంటే. ఇప్పుడు లోకేష్ గారు సీఎం పదవిలో భువనేశ్వర్ గారు ఉన్నారు, నా వచ్చిన భార్యలు కొడుకులు ఒక్కటవుతున్నారు, భర్తలు ఒంటరి అయిపోతున్నారు రాజకీయాలు. అంటే అప్పచెప్పాలి, ఇంకా చెప్పాలి అంటే నువ్వు వచ్చేసి నువ్వు ఇంట్లో కూర్చో, నేను వండి పెడతాను తిందు గాని కొడుకునట్టు పంపిద్దాం అని భార్యలు చెప్తున్నారు. ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు ఈ ట్రిప్కి, భార్యల మాటలు పక్కన పెట్టి నా మాటేనండి అని చెప్తారు అనే మాట వింటున్నా నేను. అంటే ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇవ్వడమో లేదంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడమో లేదంటే మీకు సీట్లు రావడం ఇవన్నీ ఒక అయితే భవిష్యత్తు ఏంటనేది కూడా చర్చించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా రేపు? అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలా, యథావిధిగా ఎన్నికలకి వెళ్ళే ఆలోచన ఉందా అనేది కూడా ఏమైనా చర్చ జరుగుతుందా? అది ఉండదండి, ఎందుకంటే అది చెయ్యాలి అనుకుంటే గనక జగన్ బేసిక్గా ఒకటే రెండే రెండు లక్షణాలు లెక్కలు ఎక్కడ ఇవాళకి వాళ్ళు వెళ్తే కొత్తగా గెలిచేది ఏదన్నా ఉందా? బేసిక్గా ఇవాళకి వాళ్ళు వెళ్ళకపోతే పోగొట్టుకునేది ఏమన్నా ఉందా? ఎందుకు పోగొట్టుకోవాలో 9 నెలల టైంని? ఇప్పుడు ఆ రోజున ఆయన చేశాడంటే కేసీఆర్, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది, ఆ టెంపోతో వెళ్తే కనుక ఎలక్షన్ బీజేపీ గెయిన్ చేసుకుంటుంది అని అతను అనుకున్న సరే నిజమే అయిందిగా. 2014 ఎలక్షన్స్లో 19 ఎలక్షన్స్లో ఆయన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది, ఆయన ముందస్తు తెల్లబట్టి కొట్టేశాడు. అక్కడ ఒక్క సీట్ వచ్చింది బీజేపీ 22% ఓట్లతో ఏకంగా, అక్కడ 7% ఓట్లు వచ్చినాయి. అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటికి 22% ఓట్లతో ఏకంగా 4 స్థానానికి వెళ్ళిపోయింది. అంటే ఏంటి అర్థం? ఇదే ఏకంగా 2 స్థానానికి వచ్చేసి అంటే అర్థం ఏంటి? అతను ముందస్తు కనిపెట్టాడు. ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీకి ఆ సిచ్యుయేషన్ లేదు కదా, కేంద్ర రాయలపోయిన కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఇక్కడ ప్లేయర్లే కాదు అసలు. ఇప్పుడు ఇంకెందుకు ఇవ్వాలి ఈయనకి? ఇంకోటి జాతీయ పార్టీతో ఏమన్నా శత్రుత్వం ఉంటే ఈయనకేం లేదు కదా శత్రుత్వం. ఇవాళ బీజేపీ ఓటరు టీడీపీకి టర్న్ గాడు, వైసీపీకి టర్న్ అయితే అవ్వచ్చు, లేదు తన పార్టీకి తను వేసుకుంటాడు, అది బెనిఫిటే కదా. ఎందుకు ఈయన చెడగొట్టుకోవాలి? ఏ ప్రాతిపదికి చెడగొట్టుకోవాలి? అంటే అందరూ ఏకమవుతున్నారనే సంకేతాలు వస్తున్నప్పుడు ముందు ఏకమైనప్పుడే చేయలేదు కదా లెక్కనైతే. ఇప్పుడు 2014 ఏకమయ్యనే చేశారు, అంటే అప్పుడు 19 కూడా ఏకమయ్యనే చేశారు, పేరుకి విడిగా అని ఏకమయ్యనే కదా. ఎవరిని దించుతానన్నాడు, ఎవరిని అధికారంలోకి రాని అన్నాడు పవన్ కళ్యాణ్, జగన్నే గాని చంద్రబాబును కాదు కదా. నేను సీఎం గాను, జగన్ సీఎంని కానీ అంటే ఎవరిని సీఎం చేద్దాం అనుకున్నట్టు. 2014 ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా జట్టు కట్టారు. 2019 వచ్చేటప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి జరిగిన ప్రయత్నం ఈ కమ్యూనిస్టులను పవన్ కళ్యాణ్, కాబట్టి అక్కడ పరోక్ష జట్టే ఉంది. పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా యాంగిల్లో లేడు కదా, వైసీపీని గద్దించడానికి ఉన్నాడు కదా. ఇంకా కొత్తగా కూటమి ఏముంది? బీజేపీ కలిస్తే, బీజేపీ కలిసినా ఇక్కడైతే ప్లేయర్ కాదు. ఇంకా తను కొంత కంగారు పడాల్సిన పని ఏంటంటే కమ్యూనిస్టులు ప్లస్ జనసేన తెలుగుదేశం కలిస్తే దెబ్బ, కానీ సిద్ధంగానే ఉంటాడు అతను, దెబ్బ తినడానికి సిద్ధంగానే ఉంటాడు కానీ ముందుగా పారిపోయే రకంగా అవసరమే ఉందని. ఇంకా ముందుగా ఇప్పుడు ఓడిపోయే సీన్ వచ్చినప్పుడు అప్పుడైతే ఏంది, ఇప్పుడైతే ఈ 4 నెలలు ఎందుకు చెడగొట్టుకోవాలి? అదే కదా అవకాశం. రైట్, చూద్దాం మొత్తానికి 21వ తేదీన ఏం జరగబోతోంది అనేది. నిజంగా ఎమ్మెల్యేలకు ఏమన్నా వార్నింగ్లు ఇస్తారా, లేదంటే భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ప్రకటన ఏమన్నా చేస్తారా? ఇప్పుడు ఒక ఉత్కంఠ అయితే నెలకొంది, ఏం జరుగుతుంది?